ఆహాలో ప్రసారమవుతున్న బాలకృష్ణ టాక్ షో అన్స్టాపబుల్ తొలి ఎపిసోడ్కు మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు మంచు లక్ష్మి మంచు విష్ణు వచ్చారు. వారితో బాలకృష్ణకు ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. అది ఎపిసోడ్లో కూడా కనిపించింది. చాలా సరదాగా చేశారు. యువ హీరోలతో బాలకృష్ణ ఎలా ఉంటారో అనే సందేహాలకు ప్రశ్నలకు అన్స్టాపబుల్ రెండో ఎపిసోడ్ సమాధానం ఇచ్చింది. యంగ్ హీరో నానీతో బాలకృష్ణ చాలా సరదాగా ముచ్చటించారు. నానీతో క్రికెట్ ఆడారు, జోకులు వేశారు, నవ్వించారు. అయితే ఈ ఎపిసోడ్లో ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా చోటు చేసుకుంది. హీరోగానే కాదు, సమాజ సేవలోనూ బాలకృష్ణ ముందుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదలకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. బాలకృష్ణ కాపాడిన ఓ ప్రాణాన్ని అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చారు నాని. చిన్నారిని చూసిన వెంటనే బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఆమెను దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ముద్దాడారు. బాలకృష్ణ కాపాడిన ఆ ప్రాణం పేరు వినీలాంబిక. ఆ చిన్నారిది పదవర్లపూడి, ప్రస్తుతం 6వ తరగతి చదువుతుంది. ఈ పాప పుట్టిన 2 నెలల తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో గడ్డ ఉందని, క్యాన్సర్ అని తెలిసింది. ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా చిన్నారికి చికిత్స అందించే ధైర్యం ఎవరూ చేయలేదని ఆమె తల్లి తెలిపారు. అప్పుడు విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు ద్వారా బసవతారకం ఆసుపత్రికి వెళ్ళామని, ఆరోగ్యశ్రీ రాకపోయినా బాలకృష్ణ గారి దగ్గరుండి పాపకు కీమోథెరపీ చేయించారని, ఈరోజు మా పాప ఇంత హ్యాపీగా ఉందంటే బాలయ్య బాబే అందుకు కారణం, ఆయనకు జీవితాంతం మా కుటుంబం అంతా రుణపడి ఉంటామని వినీలాంబిక తల్లి తెలిపారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కనపడరు, బసవతారకంలో మీరు కనబడతారు అంటూ వినీలాంబిక తల్లి కన్నీరు పెట్టుకున్నారు. చిన్నారికి నాని ఒక ల్యాప్టాప్ను గిఫ్ట్గా ఇచ్చారు. తల్లి బసవతారకం ఆసుపత్రిని తానెప్పుడు ఆసుపత్రి అననని, అది దేవాలయంలా చూస్తాను అంటూ బాలకృష్ణ తన మంచి మనసును చాటుకున్నారు. ఈ ఎపిసోడ్ చూశాక సేవలోనూ బాలకృష్ణ అన్స్టాపబుల్ అని ప్రేక్షకులు అంటున్నారు.